హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, జస్ట్ 2000 రూపాయల్లో మీరు 100 ఇంచెస్ స్క్రీన్ పైన సినిమా వేసుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్ జరిగింది ఏంటంటే, చాలా రోజులైంది కదా నేను బయట కంట్రీస్ నుంచి ఐటమ్స్ తెప్పించేసి, అసలు బ్యాంగ్లూర్ ఇండియాకి ఏమైనా పంపిస్తుందా లేదా చెక్ చేద్దాం అన్నట్టు బ్యాంగ్లూర్ సైట్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని ఐటమ్స్ షిప్పింగ్ టు ఇండియా, నాట్ షిప్ టు ఇండియా అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అయితే షిప్పింగ్ ఇండియాకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అందులో వెతుకుతుంటే నాకు ఒక ప్రొజెక్టర్ కనిపించింది. అది నేను బుక్ చేసిన రోజు 2000 రూపాయలే ఉండింది. 2000 రూపాయలకి నేను చూసాను అందులో స్పెసిఫికేషన్స్, 100 ఇంచెస్ స్క్రీన్ పైన మీరు పిక్చర్స్ ఎంజాయ్ చేయొచ్చు మూవీస్ అవి అని అంటే ఇంకా నాకు మస్తు అనిపించింది. మన సబ్స్క్రైబర్స్కి కూడా తెప్పించి చూపిద్దాం. అట్లనే మనకి బెంగళూరు నుంచి ఐటమ్స్ వస్తున్నాయా లేదా కూడా తెలుస్తుంది. 2000 కదా, రిస్క్ తీసుకుందామని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. ఈరోజు నాకు వచ్చింది, అందింది. ఇంకా నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అది ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా, 2000 రూపాయల్లో అంత పెద్ద 100 ఇంచెస్ సినిమా చూడటం ఏంటి, నాకు కూడా కొంచెం వింతగానే అనిపించింది. అందుకే ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేద్దాం. సస్పెన్స్లోనే పెడుతున్నా, మీకు అదేం ఐటమో చూపించట్లేదు. అయితే అన్బాక్సింగ్ చేసి అట్లనే మీకు డెమో చూపించేసి ఇంకా 100 ఇంచెస్ దాని పిక్చర్ సైజ్ వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దాంట్లో ఏమైనా స్పీకర్ బిల్ట్ ఇన్ ఉంటే దాని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, కంప్లీట్ అన్ని వీడియో అవన్నీ ప్లే చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మన సూపర్ బడ్జెట్ ప్రొజెక్టర్. మీరు జస్ట్ 2000 రూపీస్లో 100 ఇంచెస్ సైజ్ వరకు స్క్రీన్ పైన సినిమాలు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్, రొటుండిటి అని రాసింది. బేకీ VP2 మినీ ప్రొజెక్టర్, చాలా చిన్న సైజ్ది ఇది. కానీ డిస్ప్లే మాత్రం మీకు స్క్రీన్ పైన 14 నుంచి 100 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. USB 2.0 పోర్ట్ ఉంది, వైర్ మిరరింగ్ ఫంక్షన్ ఉంది, ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్ కూడా ఉంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ఇందులో ఇమేజ్ సిస్టమ్, TFT LCD, డిస్ప్లే చిప్ ఉంది, 1:3000 కాంట్రాస్ట్ రేషియో, ఫుల్ HD వీడియో ఫైల్స్కి సపోర్ట్ ఉంది, ఎల్ఈడి ల్యాంప్ లైఫ్ వచ్చేసి 30,000 అవర్స్, ఇంకా మీకు 5V 2A అడాప్టర్ లేకపోతే పవర్ బ్యాంక్ పైన రన్ అవుతుంది, 4Ω 2W స్పీకర్ ఉంది, 10W మ్యాక్సిమం పవర్ కన్జంప్షన్. ఇంకా వెయిట్ వచ్చేసి ప్రొజెక్టర్ది జస్ట్ 200 గ్రామ్స్, అంటే 0.5 కిలో కంటే కూడా తక్కువ. మీరు పాకెట్లో సినిమా థియేటర్ వేసుకొని తిరుగుతున్నారనుకోండి. చూద్దాం మనం దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. నాకు ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే, 2000 రూపీస్ అరౌండ్ 2000లో ఒక ప్రొజెక్టర్ అంటే టూ మచ్ అనిపించింది. అందుకే బెంగళూరు నుంచి తెప్పించాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి చదివేసుకోండి. ఎందుకంటే ఇది వైర్ మిర్రరింగ్ ఉంది కదా, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నుంచి కనెక్ట్ చేసి ఫోన్లో ఉన్న మ్యాటర్ కూడా స్క్రీన్ పైన వేసుకొని మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న పాకెట్ సైజ్ రిమోట్ వచ్చింది, అంటే బడ్జెట్ ఐటమ్స్కి ఇట్లాంటి రిమోట్సే వస్తాయి. డీ ప్యాడ్, ప్లే పాజ్, నెక్స్ట్, ప్రీవియస్ అన్ని బటన్స్ ఉన్నాయి. ఇంకా బటన్ సెల్ పైన రన్ అవుతుంది, చిన్న ఫిలిం లాగేస్తే మీకు ఆన్ అయిపోతుంది రిమోట్. ఇంకోటి మైక్రో USB కేబుల్ వచ్చింది, దానికి అడాప్టర్ లేకపోతే మీరు పవర్ బ్యాంక్ పెట్టి 5V 2A మీకు పవర్ రేటింగ్ ఉండాలి, పెట్టి రన్ చేయొచ్చు. ఇది మన ప్రొజెక్టర్ బేకీ VP2 మినీ ప్రొజెక్టర్, ఎల్ఈడి ప్రొజెక్టర్. ఇక్కడ మేము ముందు లెన్స్ కూడా చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ ఓకే, ABS బాడీలో చేసేసి 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి ఇక్కడ వెంట్స్ అవి చూడొచ్చు. ఇందులో బిల్ట్ ఇన్ ఫ్యాన్ ఉంది కూలింగ్ కోసం, USB పోర్ట్ పెన్ డ్రైవ్ పెట్టడానికి, ఇంకా మైక్రో USB పోర్ట్ పవర్ కోసం, ఇంకోటి IR సెన్సర్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు యాంప్లిఫైర్కి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇది ఫోకసింగ్ లివర్, మీరు ఇది పైకి కిందికి ఇమేజ్ అంటే స్క్రీన్ పైన షార్ప్ వచ్చేలాగా మీరు ఫోకస్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మాన్యువల్ ఫోకసే, డిఫరెంట్ డిస్టెన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. ఇంకా పైన మీరు CD లాంటి టెక్స్చర్డ్ ప్యాటర్న్, మధ్యలో పవర్ బటన్, మీకు సోర్స్ సెలెక్ట్ బటన్, ఇంకా నెక్స్ట్, ప్రీవియస్, ఓకే బటన్, బ్యాక్ బటన్, అన్ని బటన్స్ క్వాలిటీ అవి కూడా బాగున్నాయి. చాలా కాంపాక్ట్, లైట్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది డిజైన్. టిఫిన్ బాక్స్ కంటే కూడా చిన్నగా ఉంది, చిన్న పిల్లల టిఫిన్ బాక్స్, స్కూల్ పిల్లల టిఫిన్ బాక్స్ కంటే కూడా చిన్నగా ఉండేసి స్లీక్ స్లిమ్ డిజైన్ ఉంది. బాటంలో 1/4 ఇంచ్ థ్రెడ్, ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఒక వీడియో ఫైల్ అట్లా ప్లే చేసేసి కొన్ని పిక్చర్స్, ఫొటోస్ కూడా ప్లే చేస్తుంది కదా, అవి కూడా ప్లే చేసి చెక్ చేసి మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. దాని తర్వాత మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బేకీ మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్ది నేను మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా ఇది గోడ పైన నేను అక్కడ 4 మీటర్ డిస్టెన్స్లో టేబుల్ పైన ప్రొజెక్టర్ పెట్టి ఇక్కడ వేసాను. మీరు ఇమేజ్ సైజ్ చూడొచ్చు. మ్యాక్సిమం మీరు 100 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు, కానీ నేను ఇప్పుడైతే 80 ఇంచెస్ వరకు వెళ్ళాను. ఇది అంత బ్రైట్ కూడా ఏముండదు, 1500 లూమెన్సే. 1500 లూమెన్స్ అంటే మీరు పెద్ద ప్రొజెక్టర్లతో కంపేర్ చేస్తే 1/4 ఉంటుంది. పెద్ద ప్రొజెక్టర్లు 6000 లూమెన్స్ అట్లుంటాయి కదా, ఇది 1500. కానీ రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే మీరు మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే ఏంటంటే ఇది 380
1080p ప్రొజెక్టర్ కాబట్టి మీకు పిక్సెల్స్ అవి కనపడతాయి, అంటే షార్ప్ ఫోకస్ చేస్తాయి. నేను అందుకే నేను ఏం చేస్తానంటే షార్ప్ ఫోకస్ చేసి జస్ట్ ఒక 0.5mm అట్లా ఫోకస్ అవుట్ చేస్తాను, ఎందుకంటే పిక్సెల్స్ కనపడద్దు అని చెప్పేసి. మీ ఇష్టం అది, మీరు షార్ప్ పెట్టుకొని పిక్సెల్స్తో చూడాలంటే అట్లా చూడొచ్చు, లేదా కొంచెం ఆ పిక్సెల్స్ని యాంటీ అలియాసింగ్ అంటారు కదా కెమెరాస్లో ఉండే ఫిల్టర్, అట్లా అంటే మీకు కొంచెం అవుట్ చేస్తే ఏంటంటే పిక్చర్ స్మూత్ వచ్చేసి గ్రేడేషన్ అది మీకు ఆ పిక్సెల్స్ కనపడకుండా ఉంటుంది. నాకు అట్లనే బెటర్ అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి ప్రొజెక్టర్లో కొంచెం అంటే ఫుల్ షార్ప్ కాకుండా పిక్సెల్స్ అట్లా కనపడనట్టు అట్లా కొంచెం జస్ట్ ఇట్లా అవుట్ చేస్తాను ఫోకస్, అట్లా అయితే నాకు బాగా అనిపిస్తుంది. చూడొచ్చు మీరు బ్రైట్నెస్ ఓకే అని చెప్పొచ్చు. ఇది సింపుల్ ప్రొజెక్టర్, ఇందులో ఏం లేదు, జస్ట్ USB 2.0 పోర్ట్ ఒకటే ఉంది, పెన్ డ్రైవ్ అది పెట్టొచ్చు. ఇంకా మీకు వైర్డ్ స్క్రీన్ మిర్రరింగ్ మెథడ్ ఉంది కదా, ఆ వైర్డ్ మెథడ్ తోటి మీరు ఫోన్ ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసి ఏదైనా ఫోన్లో ఉన్న అన్ని మీకు స్క్రీన్ మిర్రరింగ్ అదంతా చేసుకోవచ్చు. కాకపోతే ప్లేస్టోర్లో లేదు వీళ్ళ యాప్, నేను అందుకే డౌన్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది APK ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అదంతా చేయాలి, అది పెద్ద నాకు రిస్కీ అనిపించింది. నేను ప్లేస్టోర్ కాకుండా బయట నుంచి యాప్స్ నేను ఎప్పుడు నా మొబైల్స్లో డౌన్లోడ్ చేయను, ఎందుకంటే ఇది చెప్పలేము మన మొబైల్ హ్యాక్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కదా, అందుకే నేను అది చేయలేదు. ఇంకోటి అది ప్రొసీజర్ కూడా నాకు అంటే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది, వేరే ఏదో పాత ఫోన్ ఉంటే అందులో ట్రై చేద్దాం అనుకున్నా కానీ అవన్నీ వేస్ట్. ఇది సింపుల్గా మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని వాడుకునే ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అంతే. యాక్చువల్లీ ఇందులో ఒక HDMI ఇన్పుట్ ఇస్తే బాగుండేది, కాకపోతే ఇందులో బిల్టిన్ స్పీకర్ కూడా ఒకటి ఉంది కదా 2 వాట్స్ది, దాని సౌండ్ కూడా వినిపిస్తాను, చాలా తక్కువ ఉంది సౌండ్. 2 వాట్స్ అంటే ఒక సెల్ ఫోన్లో అంటే యావరేజ్ సెల్ ఫోన్లో వచ్చినట్టు వస్తుంది. ఆడియో అవుట్పుట్ జాక్ ఉంది, హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇంకా ఇమేజ్ క్వాలిటీ కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగానే ఉంది, కలర్ సాచురేషన్ బాగానే ఉంది, కాంట్రాస్ట్ 1:3000 ఉంది కదా, కాంట్రాస్ట్ రేషియో కూడా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. రిజల్యూషనే తక్కువ, మరీ ఇప్పుడు నేను 80 inches పెట్టాను కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఓ 50 inches 40 inches దగ్గర పర్ఫెక్ట్ పిక్చర్ ఉంది దీన్ని. మీకు ఇప్పుడు నేను ఒక మొన్న వీడియో చేశాను ఒకటి, ఆ వీడియోది ఒక క్లిప్ ఫుల్ HD క్లిప్, అది మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫుల్ HD ఫైల్స్ డైరెక్ట్ ప్లే చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇంకా JPEG ఫొటోస్ అవన్నీ మీరు ప్లే చేసుకోవచ్చు, ఈవెన్ మ్యూజిక్ అది కూడా ప్లే చేసుకోవచ్చు, అంటే ఆడియో ఫైల్స్ లాంటివి కూడా. మీకు పిక్చర్ ఏం కనపడదు కానీ మ్యూజిక్ ప్లే చేస్తుంది అది. ఇది రిమోట్ కూడా, ఇప్పుడు 4 meter డిస్టెన్స్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ రిమోట్ సెన్సర్ ఉంది కాబట్టి ఫ్రంట్ నుంచి అంత అంటే క్యాచ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అట్ సైడ్ ఉంది సెన్సర్. ఇంకా దీనికి ఏంటంటే ఫ్యాన్ కూడా ఉంది ఇందులో ప్రొజెక్టర్లో, దాన్ని కూడా కొంచెం సుయ్యమని సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే నేను అడాప్టర్ పెట్టలేదు, నా దగ్గర 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంది కదా, అదే పవర్ బ్యాంక్ పెట్టి రన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు మెను చూపిస్తాను, ఫస్ట్ మూవీ క్లిప్ చూసేసుకోండి, ప్లే అవుతుంది. నేను రిమోట్ ఇట్స్ ఆపోజిట్ సైడ్ రాదేమో అనుకున్నా. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ ఓకే, బయటికి మీరు తీసుకెళ్ళినప్పుడు నైట్ టైంలో అట్లా ఈవెన్ పవర్ లేకున్నా కానీ మీరు పవర్ బ్యాంక్కి పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. జస్ట్ మీరు ఫన్ టైప్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు కానీ ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే ఫుల్ డీటెయిల్ షార్ప్నెస్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కలర్స్ అవి బాగానే ఉన్నాయి, కాంట్రాస్ట్ బాగానే ఉంది, నైట్ టైంలో వ్యూయింగ్కి బాగానే ఉంటుంది. మీరు అవుట్ స్టేషన్ అవుట్డోర్ సెట్ అని వెళ్ళినప్పుడు జస్ట్ ఒక స్క్రీన్ తీసుకొని దానిపైన పెట్టి టైం పాస్ ఎంజాయ్ చేయొచ్చు, బాగానే ఉంది. స్పీకర్ అవుట్పుట్ వింటున్నారు కదా, చాలా తక్కువ ఉంది 2 వాట్సే, అంటే మీరు ఎక్స్టర్నల్ ఏదైనా యాంప్లిఫైర్ సౌండ్ బార్ ఏదైనా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇదైతే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. 2 వాట్స్ అంటే మరీ తక్కువ ఉంది, లేకపోతే హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఒకళ్ళే సింగిల్లే మీరు ఎవరైనా అంటే సింగిల్ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నాడంటే చక్కగా దానికి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా ఉంది పిక్చర్ క్వాలిటీ, ఇది 380p ఉంది, కాకపోతే ఫుల్ HD ఫైల్స్ మీకు సపోర్ట్ ఉంది, ఫుల్ HD ఫైల్స్ ప్లే చేస్తుంది. 60p ఫైల్స్ ప్లే చేయదు, 4K ఫైల్స్ ప్లే చేయదు. ఇంకా బడ్జెట్ ఐటమ్ కదా, 2000 రూపాయల ఐటమ్ కాబట్టి ఇంకా మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకసారి ఫొటోస్ కూడా ప్లే చేసి చూపించేస్తా, పిక్చర్స్ కొన్ని పెట్టాను నేను.
మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ లేదు, మీరు బ్యాక్కే వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లే చేయాలి. రిజల్యూషన్ అయితే చాలా తక్కువ ఉంది. ఇంకా మెను అంటే నేను మెను కూడా ఒకసారి చూపించేస్తాను. మెను అంటే ఇంకా అంతే, ఇక్కడ లాంగ్వేజ్, ఓఎస్డి సెట్టింగ్, సాఫ్ట్వేర్ అప్డేట్, ఫ్యాక్టరీ సెట్టింగ్ ఉంది, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా వచ్చేసి ఇందులో మీరు మీడియా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఆడియో ఫైల్స్ కూడా ఒకసారి ఇది ప్లే చేసి చూపిస్తాను. ఇట్లా మ్యూజిక్ ఫైల్స్ కూడా ప్లే చేస్తుంది. ఇంకా ప్రొజెక్టర్లో ఎవరు వింటారు కానీ జస్ట్ ప్లే అయితే చేస్తుంది. ఇది ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్ అడ్జస్ట్ చేయొచ్చు. అంతే, ఇంకేం లేదు. సింపుల్ మెను ఉంది. సెటప్ అది వైర్ కాస్ట్ నేను చెప్పాను కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, చేసుకొని వైర్ నుంచి కనెక్ట్ చేయాలి. ఎగ్జిట్ మీడియా, అంతే ఇంకేం లేదు. సింపుల్ ప్రొజెక్టర్ ఇది, మన బేకీది మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బేకీది మినీ ఎల్ఈడి బడ్జెట్ ప్రొజెక్టర్ది పర్ఫార్మెన్స్, అంటే స్క్రీన్ పైన దీని ఇమేజ్ క్వాలిటీ, ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్. మీకు ఎట్లా అనిపించింది, మీరు ఏం ఫీల్ అయ్యారో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. 2000 రూపాయలకి అక్కడ ఫీల్ అయ్యేది కూడా ఏం లేదు, ఎందుకంటే ఓకేనే సౌండ్ అయితే కొన్ని వేరే ప్రొజెక్టర్లతో కంపేర్ చేస్తే 2 వాట్స్ అయినా కానీ క్లారిటీగా వినపడుతుంది అన్ని డైలాగ్స్ అవన్నీ ఓకే. కాకపోతే మీరు హెడ్ ఫోన్స్ అయినా పెట్టుకోవచ్చు, వేరే యాంప్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా బ్రైట్నెస్ అంటే ఇందులో 380p డిస్ప్లే చిప్ ఉంది కాబట్టి 1500 లూమెన్సే, పెద్ద బ్రైట్నెస్ లేదు. ఇంకా ఎల్ఈడీ లైఫ్ మీకు 30,000 అవర్స్ ఉంది, అంటే దాని లోపల ల్యాంప్ లైఫ్, కాబట్టి మీరు ఓవర్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, జస్ట్ టైంపాస్ ఐటమ్, మీరు స్క్రీన్ పైన బయటికి ఎటన్నా వెళ్ళినప్పుడు ఇట్లా వేసుకొని ఏదైనా మూవీస్ అవి కూడా పెన్ డ్రైవ్లో మూవీ ఫైల్స్ ఫొటోస్ వేసుకొని చూసుకోవడానికి, ఎప్పుడన్నా మ్యూజిక్ ఫైల్స్ ఉన్నా ప్లే చేస్తుంది. అంతేగాని మీరు ఏదో వైర్డ్ మోడ్లో వైర్డ్ స్క్రీన్ మిర్రరింగ్ అవన్నీ ఆప్షన్స్ వేస్ట్, ఎందుకంటే ప్లేస్టోర్లో ఆ యాప్ లేదు. మీరు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ ప్రైవసీ దెబ్బతినడం అవన్నీ ఎందుకు, నేను అందుకే ప్లేస్టోర్లో లేని యాప్స్ ఎప్పుడు నేను డౌన్లోడ్ చేయను రిస్కీ అని చెప్పేసి. ఏదైనా పాత డొక్కు ఫోన్ ఎప్పుడు వాడని ఫోన్ పడి ఉంటే అందులో వేసి చూసుకోవచ్చు. అంతేగాని నాకు అది అంటే ఆ ఫీచరే దీనికి యూజ్లెస్ అనిపించింది. ఇదే పెన్ డ్రైవ్దే ఆప్షన్, కాకపోతే ఒక్క హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఇస్తే బాగుండేది. ఇంకా మీకు పవర్ బ్యాంక్ పైన కూడా రన్ అవుతుంది కదా, 10,000 mAh పవర్ బ్యాంక్ పెడితే మీకు ఈజీగా 6 అవర్స్ రన్ అవుతుంది, ఏం ఇబ్బంది లేకుండా. నేను ఒక గంటన్నర యూజ్ చేస్తే పవర్ బ్యాంక్ పైన ఒక్క లైట్, అంటే 4 బ్యాటరీ లెవెల్ చూపించే 4 లైట్స్ ఉంటాయి కదా ఎల్ఈడీస్, అందులో ఒక్క లైట్ దిగింది. ఇంకా మిగతా రిమోట్ అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్కి తీసుకుంటుందో లేదో అనుకున్నా కానీ రిమోట్ కూడా బాగానే పనిచేసింది. ఇది అంటే బడ్జెట్ ఐటమ్ కాబట్టి ఇలాంటి కార్డ్ రిమోట్ ఇచ్చారు. ఇంకా మీరు యాంప్లిఫైర్ కట్ల పెట్టుకొని కూడా మీరు సౌండ్ అవుట్పుట్ ఎక్కువ కావాలంటే పెంచుకొని ఆడియో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫోకస్ మాన్యువల్ ఫోకసే. ఇంకా ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ కూడా ABSలో ఉండేసి బాగానే ఉంది, టఫ్గానే ఉంది. 200 గ్రామ్సే, వెయిట్ కూడా తక్కువ ఉంది. 2000 రూపాయలకి అసలు వర్తా కాదా అన్నట్టు. ఇంకా అది కూడా బెంగళూరు నుంచి చాలా రోజులు, చాలా సంవత్సరం, 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే అవుతుంది నేను బెంగళూరు నుంచి తెప్పించి. వస్తుందా రాదా చూద్దామని ట్రై చేశాను. కస్టమ్ డ్యూటీస్ కూడా ఏం పడలేదు. అయితే కొన్ని ఐటమ్స్కి నాట్ షిప్డ్ టు ఇండియా అని అక్కడ రాసుంది, అట్లాంటి ఐటమ్స్ మీరు తెప్పించుకోకండి. ఏదైతే షిప్పింగ్ ఇండియాకి అవైలబుల్ ఉంది అని రాసుందో ఐటమ్స్ తెప్పించుకోవచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బేకీది మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్, పోర్టబుల్ కాంపాక్ట్ ప్రొజెక్టర్. 2000 రూపాయలకి 100 ఇంచెస్ స్క్రీన్లో మీరు ఇంట్లో సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు, అంత ఎంజాయ్ చేయకుండా కూడా అంత గలీజ్గా కూడా ఏం లేదు, ఓకేనే ఉంది. ఎట్లా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లైక్ అంటే నేను ఫస్టే చెప్పాను, అక్కడ మర్చిపోతే మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. నేను రేపు మళ్ళీ ఇంకోటి సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.